హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ మీద ద్వేషం చంద్రబాబు మమకారం ఆర్కే ప్రతి అక్షరం పలికేది ఇదే తిరుపతి నుంచి విశాఖ వరకు ఒక రైలును ప్రారంభించి అందులోనే రాజధాని ఉంటుందని ప్రకటిస్తే ఈ గొడవ ఉండేది ఎవరికి వారు తమ ఊరికే రాజధాని వచ్చిందని మురిసిపోవచ్చు ఇందుకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు రాష్ట్రం అభివృద్ధి సాధిస్తే ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు అదే జరిగితే ప్రజలు తనకు ఓటు బ్యాంకుగా ఉండబోరు అధికారం కూడా దూరం అవుతుంది తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలంటే అధికారం ఉండాలి అందుకోసం ప్రజల మద్దతు కావాలి కనుక నవరత్నాల పేరిట డబ్బు పంచుతూ ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకుంటున్నారు ఇవి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్ కొత్త పలుకులోని కొన్ని వాక్యాలు ఇక మీకు చెప్పడం నా వల్ల కాదు మీ కర్మ అనుభవించండి అని ప్రజలకు కూడా చెప్పేశాడు పాపం అవును మరి చెప్పి చెప్పి రాసి రాసి అలసిపోతున్నాడు కానీ జనం మారడం లేదు ప్రశ్నించడం లేదు వీధుల్లోకి రావడం లేదు జగన్ దిగిపోవాల్సిందే అని ఉద్యమించడం లేదు కేంద్రం పట్టించుకోవడం లేదు వెంటనే జగన్ కుర్చీ కాళ్లు నరికేయడం లేదు జైలుకు పంపించడం లేదు రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు ఆర్కే అవిశ్రాంత రచయితే కానీ ఎంత చెప్పినా జనం వినకపోతే ఏది జరగకపోతే కాస్త నిరాశకు గురి కావడం సహజమే కదా అందుకే ఇప్పుడు చెప్పినట్లు అపర మేధవి అంటూ పలు వెటకారాలు రాతల్లో ఎక్కువైపోయినాయి నిజానికి కొత్త పలుకుల ప్రస్తావించిన జగన్ వైఫల్యాలు చాలా వరకు నిజాలే ప్రత్యేకించి ఏపీ ఆర్థిక పరిస్థితి అప్పులు తీసుకొస్తున్న తీరు దానికి రూల్స్ ఉల్లంఘనలు కొత్త కొత్త డొంక తిరుగుడు పద్ధతులు కేంద్రం కళ్ళు గప్పే ప్రయత్నాలు ఆర్కే అడిగిన ప్రశ్న సబబే నూట ఎనభై శాతం వరకు అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వచ్చునని రాష్ట్రమే బిల్ పాస్ చేసుకుంటే ఇక ఎఫ్ఆర్బిఎం దేనికని నిజమే కట్టడి చేయలేకపోవడం కేంద్రం వైఫల్యమే అంగీకరిద్దాం కానీ ఆర్థిక సంస్థలు బ్యాంకులు జగన్ అడగగానే అప్పులు ఎందుకు ఇచ్చేస్తున్నాయి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే సరిపోతుందా వాటికి బాధ్యత లేదా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు కాస్త సీరియస్నెస్ అవసరం అది లేకుండా నాలుగు వెటకారాలు రాయగానే పాఠకుడికి ఓ తేలిక అభిప్రాయం ఏర్పడిపోయింది ఆర్కే ఇంతేలే ఎంతసేపు జగన్ మీద ద్వేషం చంద్రబాబు మీద మమకారం తెలుగుదేశం కార్యకర్తలాగే రాశాడు అంటారు ప్రత్యేకించి రాష్ట్రం డెవలప్ అయితే జనం తనకు ఓటయ్యరు కాబట్టి ఇలా డబ్బు పంచేసి తన వైపు తిప్పుకుంటున్నాడు అనే వాదన జస్ట్ అబ్జర్డ్ పైగా తన రాతల్లో ఓ విఘ్నత లేదు గాఢత లేదు అనే అభిప్రాయానికి తానే తావిస్తున్నాడు ఆర్కే జగన్ తీసుకునే చాలా నిర్ణయాల మీద చాలా విమర్శలున్నాయి వస్తున్నాయి ఉదాహరణకు మండలి అదొక శుద్ధ దండుగా అనేది జగనే మళ్ళీ ఆ రద్దు బిల్లు వాపస్ తీసుకునేది తనే ఇలా చాలా ఏ విషయం మీద కూడా ఫర్మ్ స్టాండ్ లేదు మూడు రాజధానులు అనేది ఓ ప్రహసనం డప్పు కొట్టే భృత్య గణం తూచ్ నిర్ణయాలు దిగజారిపోతున్న ఆర్థికం కొత్త పెట్టుబడులు లేవు నిజంగానే రెండున్నర ఏం చేసావయా అని అడిగితే సమాధానం అఫ్కోర్స్ అంతటి చంద్రబాబు ఐదేళ్లలో చేసింది కూడా అంతేగా మాట్లాడితే ఆ కమిషన్ల పట్టిసీమ తప్ప మరొకటి ఏముంది అసలు రాజధాని వ్యవహారాన్ని ఓ పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చేసిందే తను సరే అవన్నీ వదిలేస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు లేట్ అయితే ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది ఈ లోపే ఎన్నికలు పెట్టేసి చంద్రబాబు కళ్ళు తెరుచుకొని ప్లాన్ చేసుకునే లోపు మళ్ళీ గెలిచి కుర్చీ కాపాడుకోవాలి అని జగన్ భావిస్తున్నాడట సో వాట్ అది నిజమా కాదా వదిలేస్తే అందులో తప్పేమీ లేదుగా ఆఫ్టర్ ఆల్ ఆ అధికారం కావాలంటే రాజకీయాలు అవి సక్సెస్ కావాలంటే ప్లాన్లు తప్పవు కదా కానీ నిజంగా ఎర్లీ పోల్స్ వైపు తీయాల్సిన స్థాయిలో జగన్ పట్ల జన వ్యతిరేకత పెరిగిందా ఇది కూడా ఓ తూచ్ ప్రచారమేనా ఆర్కే కాదు ఏదైనా థర్డ్ పార్టీ న్యూట్రల్ సర్వే ఏజెన్సీలు చెప్పాలి